దుబాయ్లో ఏం జరుగుతుంది అంటే దుబాయ్లో ఒక మహాప్రళయం వచ్చిందా అని చెప్పి ఇవాళ వీడియోస్ చూస్తూ ఉంటే నిజంగానే మనకే భయంగా ఉంది. ఎందుకంటే గత 75 ఏళ్లలో ఎప్పుడు ఎవరు కని విని ఎరుగని వర్షాలు, మీకు ఎడారి అంటేనే వర్షాలు చాలా రేర్గా కురుస్తాయండి అంటారు, అలాంటిది ఒకే ఒక రోజు 142 మిల్లీమీటర్స్ వర్షం. అంటే మీరు యావరేజ్గా యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ దుబాయ్ చూసారనుకోండి 94.7 మిల్లీమీటర్స్. అంటే ఏంటి, ఒక సంవత్సరంలో కురిసే వర్షము 94.7 మిల్లీమీటర్. అలాంటిది కొద్ది గంటల్లో ఒకే రోజు 142 మిల్లీమీటర్స్ వర్షము అంటే అసలు ఆ వీడియోలు మిత్రులు పంపిస్తున్నారు, అన్బిలీవబుల్ అండి. కాబట్టి దుబాయ్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఉండే మిత్రులు మీరు రాయండి. ఎందుకంటే ఇది ఒక్క దుబాయ్ కాదండి, మీకు పక్కనున్న బహ్రెయిన్, ఖతార్, ఓమన్, అలాగే సౌదీ అరేబియా, ఇక్కడ కూడా మీకు ఇలాంటి వాతావరణమే, కంటిన్యూస్ వర్షాలు. అంటే మనము క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడతాం, పరిశోధకులంతా ఏంటి ఎక్కడ హిమాలయాలు ఉన్నాయి, ఎక్కడ మంచు పర్వతాలు ఉన్నాయి, మీకు ఇలాగ అంటార్కిటికా, ఆర్కిటిక్ సర్కిల్ ఇక్కడికి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు. ఎడారి దేశాలలో కూడా ఈ పరిశోధనలు మీరు ఎక్కువ చెయ్యాలి. ఎందుకంటే డ్రాస్టికల్గా ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము, సమ్మర్ హాలిడేస్, సో పిల్లలకంతా కూడా స్కూళ్ళు సెలవులు, అక్కడ ఏంటి మాన్సూన్ హాలిడేస్ అని అంటున్నారు. మొత్తము దుబాయ్లో ఉండే స్కూల్స్ అంతా క్లోజ్ చేసేసారు. మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎవరూ కూడా ఇంటి నుంచి బయట అడుగు పెట్టడానికి లేదు, ఇళ్లలో కూర్చొని పకోడీలు తింటూ టీవీ చూసుకుంటూ భయపడిపోతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, దుబాయ్ అన్నప్పుడు మీకు దుబాయ్ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వరల్డ్ ఫేమస్, ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎక్కడ నుంచి ఎవరు అంటే కనెక్టివిటీ అంటాం చూసారా. ఇవాళ మీరు ముంబై నుంచి దుబాయ్ వెళ్తారు, దుబాయ్ నుంచి ఒక న్యూయార్కు లేదా కెనడాను, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కు వెళ్తారు. అలాగా ద మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్టింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇవాళ మీకు తేలుతుందండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ తేలుతుంది, విమానాలంతా కూడా పూర్తిగా మునిగిపోయాయి మీకు. అలాగే దుబాయ్ మాల్ అంటారు, దుబాయ్ మాల్ని చూడడానికే విడిగా టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి. అలాంటి దుబాయ్ మాల్ ఏమైందో ఒక్కసారి మీరు చూసారనుకోండి, ప్రజలు తలదాచుకోవడానికి పరిగెత్తుకొని అక్కడికి వచ్చి వాళ్ళు మీకు ఉండిపోతున్నారు. మీకు మొత్తము దుబాయ్ మాల్ అంతా కూడా మునిగిపోయింది. ఆ రోడ్స్ని చూశారనుకోండి, ఎక్కడ చూసినా కూడా అరుపులు, కేరింతలు, జనాలు భయపడిపోయి అసలు ఏం జరుగుతుంది. కొంతమంది అయితే ఏం మాట్లాడుతున్నారో చెప్పమంటారా, ఒకప్పుడు మన పురాణాల్లో అలాగే బైబిల్లో, గ్రీక్ మిథాలజీ, ఖురాన్, వీటిలంతా కూడా మహాప్రళయం గురించి వీళ్ళు కథనాలు రాశారు. మహాప్రళయం ఇలా ఉంటుంది, నోవా తన ఓడ వేసుకొని ఎంతోమందిని కాపాడారు, అలాగే మనువు కూడా సప్త ఋషులను కాపాడినట్టుగా మనకు ఇక్కడ పురాణాల్లో కథలు ఉన్నాయి. అలాంటిది మనకు బిబ్లికల్ డిలూజ్ అంటారు, గ్రేట్ ఫ్లడ్స్ అంటారు. మళ్ళీ దుబాయ్లో ఇది కనిపిస్తుందా అంటే బైబిల్లో ఏదైతే వీళ్ళు రాశారో ప్రత్యక్షంగా మేము చూస్తున్నామా అని చెప్పి ఎంతోమంది మాట్లాడడము. ఇవాళ మోరవర్ ఏంటో ఒకరోజు వర్షం పడింది ఆగిపోయింది అంటే కాదండి, మీకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, పోలీసులు ఉంటారు, ఎమర్జెన్సీలో ప్రజలను ఇవాక్యువేట్ చేయడానికి ఒక విడి డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు పెద్ద పెద్ద ట్రక్కులు వేసుకుని రోడ్ల మీదకి వస్తున్నారు, ఈ ఫ్లడ్ వాటర్ని ఏదో ఒక రకంగా మీకు ఇలా కాలవల ద్వారా పంపించాలనే ప్రయత్నాలు. సో ఇదంతా కూడా ఇన్ఫ్రా చాలా చాలా తక్కువ అండి, చాలా ప్రిమిటివ్ లెవెల్లోనే దుబాయ్లో ఉంటుంది. ఎందుకంటే ఇంతంత వర్షాలు వాళ్ళు ఎప్పుడూ కూడా చూసింది లేదు. 75 ఏళ్లలో మళ్ళీ ఇలాంటి వర్షాలు అని చెప్పి చెప్తున్నారంటే మధ్యకాలములో ఒక ఎడారి దేశము ఇక్కడ ఇంతంత పెద్ద వర్షాలేంటి, నోబడి విల్ ఇమాజిన్. అలాంటిది వీళ్ళు ట్రక్కులు వేసుకొని ఈ నీళ్లను ఏదో ఒక రకంగా కాలువల్లోకి పంపించే ప్రయత్నాలు, మోటార్లు తెచ్చి ప్రయత్నాలు. వితిన్ అవర్స్ మళ్ళీ భారీ వర్షాలండి, క్లౌడ్ బర్స్టింగ్. ఒకవైపేమో క్లౌడ్ బస్ట్, క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి హిమాలయాల్లో అక్కడ మనం వింటాం, అలా కాదు, మీకు పెద్ద పెద్ద గాడ్పులు, ఈ గాడ్పులతో కూడుకున్న వర్షము. సో దీనిని వీళ్ళు కూడా అంటే ముందు వీళ్ళని రెస్క్యూ చేయడానికి ఎవరు వస్తారా అనే పరిస్థితి మీకు దుబాయ్. దుబాయ్ దుబాయ్ అంటున్నాను కాదండి, ఓమన్లో కూడా ఇదే పరిస్థితి. ఓమన్లో అయితే ఏకంగా 18 మంది మరణించారు.
సో ఇక్కడ దుబాయ్లో ఎంతమందికి ఏమైందో రిపోర్ట్ లేదు, పిల్లలు చాలామంది గాయాలు, అంటే వీళ్ళు మామూలుగా స్కూల్కి వెళుతున్నారు, సడన్గా ఇంత పెద్ద గాల్పులు మీకు వర్షాలు రావడంతో పిల్లలు చిక్కుకుపోయారు, వాళ్ళు గాయాల పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎంటైర్ మిడిల్ ఈస్ట్ కూడా ఇంత పెద్ద తుఫానులో ఇంత పెద్ద వర్షములో చిక్కుకుపోయింది. ముఖ్యంగా చూడండి, బుర్జ్ ఖలీఫా, బుర్జ్ ఖలీఫా అనేది మీకు టాలెస్ట్ టవర్ కదండి, మీకు దీని మీద రెగ్యులర్ బేసెస్లో పెద్ద పెద్ద పిడుగులండి. ఎలాంటి పిడుగులు అంటే ఆ వీడియో చూస్తే మీరు భయపడతారు. అలాగే మెరుపులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మెరుపులు మెరుపులు ఎక్కడ చూసినా కూడా. అందుకంటే ఇదేదో ఒక మహాప్రళయం దుబాయ్ వైపు వచ్చిందా అన్నట్టుగా అక్కడ ప్రజలు ఎలా అరుస్తున్నారంటే, ఎవరు వాళ్ళ జీవితాల్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఎప్పుడూ కూడా చూసి ఉండరు. మీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్, మీకు దుబాయ్ మాల్ అనండి, మీకు మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నీళ్ళలో చిక్కుకుపోవడం, వరదలో మీకు మునిగిపోవడము. మీకు ఏంటి, దుబాయ్ అంటేనే చాలా చాలా కాస్ట్లీయెస్ట్ ఒక ప్లేస్ అండి. అక్కడ నివసించే వాళ్ళు మీకు మల్టీ మిలియనర్స్ వందల మంది ఉంటారు. ఆటోమేటిక్గా వీళ్ళు వాడే కార్లు, రోల్స్ రాయ్స్ కార్లు మామూలుగానే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒక 6 కోట్లు అనండి, 10 కోట్లు అనండి, 14 కోట్ల ఖరీదైన కార్లు అలాగే ఈ వరదల్లో మునిగిపోయి మీకు రేపు వీటి పరిస్థితి ఏమిటి అంటే టోటల్గా మునిగిపోవడమే కాదు, అలా తేలుతూ మీకు ఏంటి, ఒకప్పుడు మనం చూడండి లాస్ట్ ఇయర్ మనం ఒక సూళూరుపేట, నెల్లూరు, ఒంగోలు లాంటి ప్రాంతాలలో, ముఖ్యంగా చెన్నై, చెన్నై కూడా ఈ తుఫాన్లో ఇరుక్కుపోయింది కదా, ఆ టైంలో చూడండి ఈ కార్లంతా తేలుతున్నాయి. ప్రజలు బోట్లలో వెళ్ళి రెస్క్యూ చేసే ప్రయత్నాలు చేశారు. ఇవాళ దుబాయ్లో చూశారనుకోండి, బోట్లు వేసుకొని జనాలు రోడ్ల మీదకి రావడం, రోడ్లు అనకూడదు, వరద నీటిలో ప్రయాణించడము అనేది ఎప్పుడు ఎవరు చూసుండరు. అంటే ఒక ఎడారి ప్రాంతము వర్షాలు పడడమే చాలా పెద్ద విషయం అంటారు. అలాంటిది మొత్తము యాన్యువల్ రెయిన్ఫాల్ 94.7 mm అన్నప్పుడు కొద్ది గంటల్లో మీకు ఇలాంటి వర్షము, ఇంత భారీ వర్షము, ఇలాంటి ఒక ప్రళయము ఎవరు ఎప్పుడు ఊహించరు. ఇది మీకు దుబాయ్లో జరిగింది. ఒక్క దుబాయ్ని మళ్ళీ అంటున్నాను అనుకోకండి, ఓమన్లో అయితే మీకు ఎలాంటి వర్షాలు అంటే యూ కెనాట్ ఇమాజిన్. కాబట్టి మిడిల్ ఈస్ట్లో ఉండే మిత్రులు, మీరు ఎలా ఉన్నారు, అసలు మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ ప్రాంతాల్లో ఎలాంటి వర్షాలు ఉన్నాయి, మీరు బయటికి రాగలుగుతున్నారా, ఉద్యోగాలకు వెళ్ళగలుగుతున్నారా, లేదా ఇళ్లలోనే ఉన్నారా, ఇదంతా ఏంటంటే టోటల్ మిడిల్ ఈస్ట్ ఒక పెద్ద గ్రేట్ ఫ్లడ్స్లో, ఒక డిల్యూజ్లో ఇరుక్కుపోయినట్టుగా వార్తలు వస్తున్నప్పుడు నిజంగానే ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐలు, అక్కడ నివసించే వాళ్ళు మీరు ఎలా ఉన్నారు అనే కన్సర్న్ మాకైతే ఉంటుంది. సో బ్యాక్ హోమ్ ఈ విషయాలంతా నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీ మిత్రులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, వీళ్ళందరూ కూడా సడన్గా ఓహో ఇలా జరుగుతుందా, చాలామందికి తెలియదు కదండి, ఎందుకంటే టెలిఫోన్ కనెక్షన్స్ ఉండకపోవచ్చు, మొబైల్ కనెక్టివిటీ ఉండకపోవచ్చు, అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియకపోవచ్చు. కాబట్టి నేను పనిగట్టుకుని వీడియోలో మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు దుబాయ్లో మిడిల్ ఈస్ట్లో ఉండే మిత్రులు, మీ పరిస్థితి ఎలా ఉందో కామెంట్స్లో రాయండి. మీ బంధుమిత్రులు కూడా ఈ వీడియో చూసినప్పుడు కామెంట్స్లో ఓహో మా వాళ్ళు సేఫ్గానే ఉన్నారు, లేదు వీళ్ళు చాలా పెద్ద, ఎందుకంటే ఒక డ్రైవర్లెస్ మెట్రో స్టేషన్ అంటున్నాం, మొత్తం మెట్రో స్టేషనే మునిగిపోయి ఉందండి. ఇలాంటివి మనం ఎప్పుడు చూడలేదు. అది దుబాయ్ లాంటి ఒక అడ్వాన్స్డ్ ప్లేస్లో ఇలాంటి పరిస్థితి అన్నప్పుడు ఎవరు నమ్మరు. కానీ ప్రకృతి యొక్క ఆ విలయ తాండవం, ఈసారి హిమాలయాలకు వెళ్ళాలన్న ప్లాన్ను కూడా క్యాన్సల్ చేసుకోవడానికి అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే అబ్నార్మల్ వెదర్ని మనము చూడబోతున్నాము. ఒక మిడిల్ ఈస్ట్లో కాదు, భారత్లో కూడా ఇలాంటి స్థితిగతులే ఉంటాయి, ఇలాంటి క్లైమేటిక్ చేంజెసే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దుబాయ్లో ఇలాంటి ఒక పరిస్థితిని మనము ఎప్పుడు ఊహించడము కూడా కష్టమే. మరి అక్కడ నివసించే ప్రజలకు మన ప్రార్థనలు అనే వాటిని మనం అందజేయాలి, వాళ్ళు ఏదో ఒక రకంగా ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడాలి అని చెప్పి మన అందరం కూడా కోరుకుందాము. మరి దుబాయ్లో ఉన్నవాళ్ళు, మిడిల్ ఈస్ట్లో ఉన్నవాళ్ళు కామెంట్స్లో రాయండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము, అంతవరకు సెలవు, జై హింద్.